హాయ్ హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అంతా? ఈరోజు నేనైతే ఉన్నాను కర్నాల్ బార్డర్లో, కర్నాల్ పంజాబ్ బార్డర్లో ఉన్నాను. ఇది కరెక్ట్గా పంజాబ్కి కర్నాల్కి బార్డర్లో ఉంది ఈ ఏరియా వచ్చేసి. ఇక్కడ పొద్దున్నే ఒక డైరీ ఫామ్కి వచ్చాను, జస్ట్ వీళ్ళు మార్నింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకుందామని. సో నేను వచ్చేలేకే వీళ్ళు పాలు తీయటం అంతా కూడా అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అయిందండి, 8:10 అయింది టైం వచ్చేసి. ఇక్కడ క్లైమేట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇంకా కూడా అసలు ఏం కనిపించట్లేదు, చాలా చల్లగా ఉంది, మంచంతా బాగా హెవీగా. సో 6 గంటలకి రావాలంటే అసలు దగ్గరగా పక్క పక్కన చేయి చాపితే అంది అంత దూరం మనిషి కూడా కనిపించట్లేదు. సో చిన్నంగా ఇప్పుడు బయటకు వచ్చాను. సో ఇది ఒక డైరీ ఫామ్ అన్నమాట. వీళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి డైరీని రన్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం వీళ్ళు దూడల్ని, కొన్ని చూడు గేదెల్ని కట్టేసుకున్నారు. ఆవులు పాలు తీసేశారు వచ్చేలేక నేను. వీళ్ళు పాలు కూడా ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారన్నమాట. ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టలేదు. ఈ వీళ్ళ సొంత డైరీ ఫామ్లో అండి యానిమల్స్. మొత్తం ప్యాడ్ అంతా వెనక్కి లాగేసుకొని ముందు పాలు అయితే తీసేసుకున్నారు నేను వచ్చేలోకి. ఇవి వచ్చేసి దోళ్ళు. వీళ్ళంతా ఎక్కువగా గోధుమ గడ్డే కానొస్తుంది, నాకైతే పచ్చగడ్డి ఏమి కానరాలేదు. మరి పచ్చగడ్డి ఎప్పుడు వేస్తారో తెలియదు. దానా విషయానికి వచ్చేలోకి వీళ్ళు ఉడకబెట్టేస్తున్నారండి సంకట్లాగా. ఇందులో జొన్న అన్న లాగుంది అది. ఆ నీళ్ళల్లో చేయబెట్టే సాహసం అయితే నేను చేయను, అవి చల్లగా ఉంటాయి నాకు తెలిసి. ఇది వచ్చేసి ఇది గోధుమ గడ్డి స్టోర్ రూము, బాగా గట్టిగా స్టోర్ చేసుకున్నారు గడ్డినైతే. ఇదంతా వీళ్ళ డైరీ ప్లేసేనండి. పేడ ఎత్తేసుకోవటానికి ట్రక్స్, గడ్డి తెచ్చుకోవటానికి ట్రక్స్. ఇదంతా మిల్క్ ఇక్కడే ఈ ఫామ్లో పెట్టుకొని ఇక్కడే పోసుకొని అమ్ముకుంటున్నారు. గేదె పాలు అయితే 50, ఆవు పాలు అయితే 40 ఉంది ప్రైస్. ఇదండి 50, 40 లీటర్. ఇక్కడ పాల రేట్ అయితే తక్కువ ఉంది బాగా. ఆవు పాలు, గేదె పాలు రెండు ఉన్నాయి. అక్కడ చూసారు కదా, అవి కాకుండా ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయి. మళ్ళా ఇవి కూడా కంప్లీట్గా అన్ని మిల్కింగ్ యానిమల్సే ఉన్నాయి. వీళ్ళు పాలు రేటు బాగా తక్కువగా ఉంది, ఇక్కడ 50 రూపాయలు ఉంది గేదె పాలు. నీలిరవి క్రాస్, ఇది బాగుంది గేదె. థర్డ్ లాక్టేషన్ ఇది. దీని దూడ కూడా సెకండ్ లాక్టేషన్లోది ఉంది. అక్కడ ఇందాక చూసిన దాంట్లో ఫస్ట్ దూడ దీంది. దీని 4-5 డేస్ అవుతుంది. బాగుంది సైజు. థర్డ్ లాక్టేషను. ఇవన్నీ ఇంకా పాలు అయిపోయి పడుకున్నాయి, రెస్ట్ తీసుకుని. దీని దూడ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇది. ఇంత చల్ల కూడా అసలు వనక్కుండా బ్రహ్మాండంగా పడుకున్నాయి.
దోళ్ళు, ఈ దోళ్ళకు కూడా గోధుమ గడ్డే వేస్తున్నారు ఘాట్లో. అని పాలు తాగాయి కదా, అవసరం లేదు. ఇది ఏంటంటే చలి లోపలికి అనేది రావట్లేదండి, బయట అయితే అంత మంచు ఉంది కదా, ఇక్కడ లోపలగా చలి రాకుండా చూడండి పట్లు వేసేసారు మన గోతం పట్లు. పైన కూడా వచ్చేసి ఈ చొప్ప చొప్పతోటి వేసారు, రేకులు అయితే చల్లగా ఉంటాయని చొప్పతోటి వేసారు, దానివల్ల హీటు ప్రొడ్యూస్ అవుతుంది బాగా. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుద్ది, ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది, ఇలా శీతాకాలం అయితేనే వెచ్చగా, రెండు విధాలుగా కూడా ఉపయోగపడుద్ది. వీళ్ళ ఫస్ట్ గేదెలు అవి కూడా కొంచెం గుర్తుగా డైరీలో పెట్టుకున్నారు, వీళ్ళకి అవార్డ్స్ కూడా వచ్చున్నాయి. ఈ ఏరియాలో పాలకు అయితే రేటు కొంచెం తక్కువగానే ఉందండి, దూడలు కూడా హెల్తీగా ఉన్నాయి, బాగున్నాయి. దూడలంతా గేదెలు కూడా బాగుంది, గేదె సైజు పెద్దగా. ఇక్కడ ఉన్న గేదెలు అయితే ఇవన్నీ వీళ్ళ డైరీలో. మొత్తం గోధుమ గడ్డే ఉంది ఎక్కువ ఇక్కడ ఫీడింగ్, ఎండుగడ్డి ప్లేస్లో గోధుమ గడ్డ ఎక్కువగా ఉంది బాగా. ఈ యానిమల్ అయితే బాగుంది, కొంచెం సైజు అది ఇది రింగు. వీళ్ళు షెడ్డు కూడా పెద్దది, అన్నిటికీ మ్యాట్లు వేసుకున్నారు వీళ్ళు, చిన్న వాటికి కూడా. మ్యాట్ ఉంటే కాళ్ళు కొంచెం మెత్తగా ఉంటాయి, కింద గట్టిగా తగిలితే ఏంటంటే గిట్టలు పాడవుతుంటాయి. హెవీ సైజ్ బాడీలకి అయితే మ్యాట్స్ కంపల్సరీగా ఉండాలి, హెవీ బాడీ యానిమల్స్కి అయితే. సో ఇదండి ఇక్కడైతే ఈ డైరీలో ఉన్న సిచ్యువేషను. సో ఇక్కడ అన్ని గేదెలు అయితే బాగున్నాయి అని చెప్పలేను, అలా అని చెప్పి బాగలేవు అని చెప్పలేను. అతను పాలు అమ్ముకోవటానికి కొనుక్కున్నాడు కాబట్టి అతను మెంటాలిటీ ఎలా ఉందో తెలియదు కదా మనకి. అతను ఓన్లీ మిల్క్ జీన్ చూసి కొనుక్కున్నాడా లేదంటే అందం చూసి కొనుక్కున్నాడా అనేది మనకు తెలియదు. కొన్ని అయితే పెద్ద సైజులు ఉన్నాయి, కొన్ని అయితే చిన్నవి ఉన్నాయి, కానీ అతనికి ఎంత పాలు ఇస్తున్నాయి ఏంటి అనేది తెలియదు. ఇదైతే చూడండి పొదుగు అంతా బాగుంది, పాలు పిండేశారు ఆల్రెడీ, మిల్క్ వేవ్ అంతా బాగుంది ఇదైతే. సో కానీ చూడటానికి చిన్నదానిలాగుంది. సో ఇలాగ ఆయన ఏ క్వాలిటీస్ చూసి కొనుక్కున్నాడో మనకు తెలియదు. మన దగ్గర అయితే కొంతమంది బాగా సైజు ఉండాలి, భారీ సైజు ఉండాలి, రింగ్ ఉండాలి అంటుంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఈ డైరీ ఓనర్ అయితే ఇలా కొనుక్కున్నాడు. ఆయన నేను అనుకోవటం ఏంటంటే సైజులు ఇవన్నీ కాదు, మిల్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని గేదెలు హెవీ సైజులు లేవు అలా అని చెప్పేసి, అన్ని గేదెలు చిన్నవి లేవు, కొన్ని ఏజ్డ్ గేదెలు ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్ద సైజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇతను ఒక ఫార్మర్ కాబట్టి అతనికి బడ్జెట్లో అతనికి తగ్గట్టు అతను కొనుక్కున్నాడు. సో ఇలాగ కొన్ని డైరీలు అయితే తిరుగుదాము, అసలు ఎలాంటి యానిమల్స్ కొనుక్కుంటున్నారు వీళ్ళు, వీళ్ళు అదే ఎంత రేటుకు కొనుక్కుంటున్నారు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేద్దాము. ఇతన్ని అడుగుదామంటే రేట్లు అవన్నీ అతను కొంచెం బయటికి వెళ్ళున్నాడు. సో ఇంకొక డైరీకి వెళ్దాము, అక్కడ చూద్దాము వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వాళ్ళ దగ్గర యానిమల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీడింగ్ ఎలా ఉంది, వీటితో పాటుగా ఇంకా ముందు ముందు అసలు ఎక్కడెక్కడ యానిమల్స్ వీళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు ఈ రైతులు, వాళ్ళ దగ్గర యానిమల్స్ ప్రైస్ ఎలా ఉంది అనేది బేరగాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాము. అసలు ఏ విలేజెస్లో తీసుకొచ్చుకుంటున్నారు అనేది కూడా చూద్దాము, ఆ విలేజెస్లో కాస్ట్ ఎలా పడుతున్నాయి వీళ్ళకి అనేది కూడా కనుక్కుంటాను.
సో కనుక్కొని మొత్తం ఓవరాల్గా అయితే చూద్దాం. ఓ 2 డేస్ ఓ డైరీల గురించి అయితే తీస్తాను, తర్వాత వీళ్ళు కొనుక్కునే ఏరియాలకు వెళ్ళి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇక్కడ ఈ ఊరు వచ్చాను, ఈ ఊర్లో ఎన్ని డైరీలు ఉన్నాయో మ్యాక్సిమం కవర్ చేసి తర్వాత ఇంకొక ఊరు వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఇదండి, కొనుక్కునేటప్పుడు కూడా మనం కూడా ఇలాగ పాలు మెయిన్ బేస్, పాలతో బేస్ అయి ఉండే కొనుక్కుంటే బెటర్. మనకేంటంటే గేదెను కొనుక్కుంటే అది రీసేల్ వాల్యూ ఉండాలి, మిల్క్ కూడా ఇస్తే మనకి గటాన్ అవ్వగలుగుతాం కాబట్టి అవి రెండు చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది వీళ్ళలాగా. సో ఇదండి, ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. వీళ్ళైతే ఫీడింగు ఎక్కువేం లేదు, జొన్న సంగటిలాగా ఒక సంగటి వండి పెడుతున్నారు. ఆ సంగటి ఎప్పుడు పెడతారు ఏంటి, ఒక్కొక్క గేదెకి ఎంత పెడతారు అనేది వాళ్ళు ఫీడింగ్ ఇచ్చే టైంలో అది కూడా తీస్తాను మ్యాక్సిమం. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.